ఒక డాక్టర్ నిర్లక్ష్యం పండంటి శిశువును బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ డెలివరీ నిమిత్తం రాత్రి సమయంలో జగ్గంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి రాగా డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ రమేష్ ఇంటికి వెళ్లిపోవడంతో నర్సు శ్రీదేవి డెలివరీ చేసింది. అయితే నర్సు సక్రమంగా డెలివరీ చేయలేకపోవడంతో శిశువు మృతి చెందింది. దీంతో కంగారు పడిన హాస్పిటల్ సిబ్బంది తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందిన శిశువును తల్లిని ఇంటికి పంపించేశారు. తర్వాత విషయం తెలుసుకున్న తండ్రి ముంత రామకృష్ణ బంధువులు ఉదయం ఆసుపత్రికి వచ్చి డాక్టర్ చేయవలసిన డెలివరీ నువ్వు ఎందుకు చేశావు అని నర్సును అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పింది. దీనికి ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై డ్యూటీ డాక్టర్ రమేష్ ని ప్రశ్నించగా నాకు నీరసంగా ఉండి ఇంటికి వెళ్లిపోవడం జరిగిందని, నర్సు చాలా సీనియర్ అని, ఎన్నో డెలివరీలు చేసిందని చెప్పాడు. మేము మలిసా జగ్గంపేట మలిసాల దగ్గర అమ్మాయిని చేసుకున్నాను. అమ్మాయికి డెలివరీ టైం అని ఇక్కడ సదరు హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాము. నిన్న ఇవాళ ఎర్లీ మార్నింగ్ డెలివరీ చేస్తారనగా డాక్టర్లు అందుబాటులో లేరు. నర్సు ఎర్లీ మార్నింగ్ ఫ్రీ డెలివరీ అని ట్రై చేసింది. అని కేసు క్రిటికల్ అయితే టైంకి డాక్టర్కి కాల్ చేసింది. కానీ డాక్టర్లు అందుబాటులో రావడానికి వాళ్ళకి ఏమో తెలియట్లేదండి, అందుబాటులో రాలేదు. రెండుసార్లు కన్సల్ట్ చేసిందంటండి ఆవిడ. కానీ ఆవిడ కన్సల్ట్ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యం ద్రోణితో ఉండడం వల్ల బాగా మా అబ్బాయి డెలివరీలో చనిపోయాడు. ఈ అదేంటని అని అడగడానికి వచ్చిన ఈ డాక్టర్ల నిర్లక్ష్యం, సమాధానం కూడా చెప్పాను నిర్లక్ష్యంతో వైఖరి చాలా దారుణంగా ఉందండి. మీ నర్సుని అడిగితే మేము డాక్టర్లను కన్సల్ట్ చేసామండి. అంటిలోకి మేము డాక్టర్లు అడిగితే డాక్టర్లు అన్నారు మా డ్యూటీ కాదండి, మేము ఐఆర్ ఆఫీసర్ని అడగాల మీరు అని వాళ్ళు నిర్లక్ష్యంతోనే సమాధానం చెప్పడం జరిగింది. ఏం జరిగిందండి, ఇప్పుడు నిన్న పొద్దుట ఉదయం 10 గంటలకు వచ్చామండి ఇక్కడికి. క్యానింగ్ తీసిందండి, క్యానింగ్ తీస్తే ఉమ్మల నీరు తక్కువగా ఉన్నది, ఆపరేషన్ పడద్దు, ఆపరేషన్ చేసేస్తాను, జాయిన్ అయిపోండి అన్నదండి. నిన్న సాయంత్రం 9 గంటలకి జాయిన్ అయిపోయామండి. జాయిన్ అయిపోయాక ఇంక డాక్టర్ గారు లేరు, ఎవరు లేరండి. ఇంకా ట్యాప్ నర్స్ ఉన్నదండి. ఈ నర్స్ ఏమో ఫ్రీ డెలివరీ వచ్చేద్దరు కదనేసి చూసిందండి. చూస్తే ఈ బిడ్డ మరి ఎలా తిప్పేసిందో ఏం చేసిందో బిడ్డ చనిపోయిందండి. డాక్టర్ రాక పెద్ద ఆపరేషన్ చేయక చనిపోయిందండి. లేరండి. అడుగుతుంటే నేను నైట్ దాటను కాదు పొగటాలు దాటను అంటుందండి. నైటు పొగటాలు కూడా ఈవిడేని అంటండి. మేమంతా ఇన్ఫర్మేషన్ తీసాం, ఆయన మేము కాదండి అంటుందండి. చెప్పలేదండి, పట్టించుకున్నదే లేదండి. ట్యాప్ నుంచే అలా ప్రయత్నించేసి ఇలా ఫ్రీ డెలివరీ చేద్దారని చూస్తే పిల్లలని బాగు చనిపోయేలా చూసింది. వాళ్ళ పేషెంట్లు పడుకొని ఉన్నారండి. వాళ్ళు డాక్టర్ నర్సే ఉన్నదండి. మా కూడత తీసుకొచ్చే ఆశావిడినండి వర్కులు. కొంతమంది నైట్ డ్యూటీలో ఉన్నారు, ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల రాత్రి 9 గంటల వరకు కూడా డాక్టర్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇది జరిగింది.